హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజు అయితే మనం మల్లెంపూడి కేఎల్ యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి. 6.5 సెంట్లలో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మంచి గ్రామీణ వాతావరణం, సిటీకి దగ్గరలో, విజయవాడ సిటీకి మనకి కరెక్ట్గా 10 కిలోమీటర్లు, తాడేపల్లికి అయితే నియర్బై 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్. చాలామంది లో బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే చూస్తున్నారు. అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించగలరు. ఇది 42 లక్షల రూపాయలకి అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి. బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంటుంది. చుట్టూ లొకేషన్ అయితే చూసుకోవచ్చు. మన కమ్యూనిటీ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఏరియాలో ఎక్కువగా మనకి రెడ్డీస్ అయితే ఉంటారనమాట. రెడ్డీస్ అయితే ఎక్కువగా ఉంటారు కమ్యూనిటీగా చూసుకుంటే. అండ్ కేఎల్ యూనివర్సిటీకి కరెక్ట్గా 1.5 కిలోమీటర్ దూరంలోనే మనకి ప్రాపర్టీ ఉంది. ఇంటికి ముందు రోడ్డు కానీ అండ్ లొకేషన్ వీడియో మొత్తం అయితే చూపిస్తాను నేను. ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఈ ప్రాపర్టీ గురించి అయితే విజిటింగ్ అయితే చేయగలుగుతారు అండి. ఇది ఇంటి ముందు రోడ్డు అండి. మనకేంటంటే ఈ 9 అడుగులు రోడ్డు అయితే కామన్ నడకదారి అయితే ఉంటుంది. ఈ నడకదారి నుంచి కొంచెం ముందుకు రాగానే సిమెంట్ రోడ్ 12 అడుగులు రోడ్డు అయితే ఉంది. ట్రాక్టర్ అయితే ఈజీగా అయితే వస్తుంది. చూసుకుంటే ఇది ఇంటి ముందు రోడ్డు. ఇది ఈ రోడ్డు దాటగానే మనకి ఇది సిమెంట్ రోడ్ నుంచి మెయిన్ రోడ్లోకి అయితే కలుస్తుంది అన్నమాట. ఒక ట్రాక్టర్ అయితే ఈజీగా వస్తుందండి. సో ఆ రోడ్ నుంచి మనం ఈ లోపలికి అయితే రావాలి. ఇల్లు అయితే తూర్పు ఫేస్లో ఉంటుందండి. ఉత్తరం నడకదారి అయితే ఉంది. ఇక్కడ మనకైతే బోరు అయితే ఇవ్వడం జరిగిందండి. చూసుకోవచ్చు ఇది బోరు. ఇదంతా కూడా వాకిల్లి అన్నమాట. విశాలంగా అయితే ఉంది. ఈ వాకిలి వరకు మనకైతే మనకి రేకులు అయితే వేయడం జరిగింది. ఇది వచ్చేసరికి వరండా అండి. హాల్ స్పేస్ అయితే చూడొచ్చు, విశాలంగా ఉంటుంది. మీకైతే ఒక బెడ్రూమ్ ఇచ్చారు, ఒక హాల్ టైప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువైపు అయితే కిచెన్ ఇచ్చారండి. ఇది కిచెన్ రూమ్ అన్నమాట. దగ్గరుండి ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుని ఇల్లండి. ఇది కిచెన్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది. చూసుకోవచ్చు ఇదంతా కూడా హాల్, బెడ్రూమ్ టైప్ అయితే అనుకోవచ్చు. ఇది మొత్తం కూడా హాల్ అన్నమాట. అండ్ ఇది ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అయితే మనం 2 పోర్షన్స్ కింద కూడా డివైడ్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక బెడ్రూమ్ కింద చూసుకోవచ్చు. వాష్రూమ్ అయితే బయట ఇచ్చారు. ఇదైతే వాష్రూమ్ బయట ఇచ్చారు. ఇల్లు అయితే 6.5 సెంట్లలో ఉంటుందండి. చాలా విశాలంగా అయితే ఉంటుంది. మంచి గ్రామీణ వాతావరణం, సిటీకి దగ్గరలో మనకి 6.5 సెంట్లు ఇల్లు అయితే రావడం జరిగింది. దానికి వెళ్ళే మెట్లు అయితే వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ అన్నమాట ఇదంతా. ఇవి మెట్లండి, డాబాకి వెళ్ళే మెట్లు. చుట్టూ లొకేషన్ అయితే చూద్దాం. ఇక్కడ నుంచి పాతిళ్ళు రీమోడలింగ్ అయితే చేశారు. లొకేషన్ అయితే చూసుకోవచ్చు. కొంచెం వీడియోలో కొంచెం మనకి ఇది చూడాల్సి వస్తుంది లొకేషన్. కొంచెం వీడియో కట్ అవుతుందండి, సిగ్నల్ కొంచెం డ్రాప్. మళ్ళీ వీడియో పెడతాను, ఇబ్బంది ఏం లేదు. రికార్డింగ్ చేసి వీడియో అయితే పెడతానండి. సో మనకైతే మల్లెంపూడి కేఎల్ యూనివర్సిటీ తాడేపల్లికి నియర్బై సిఆర్డిఏ పరిధిలోకి వచ్చే ఈ ఇండిపెండెంట్ హౌస్ 42 లక్షలకి అయితే సేల్కి రావడం అయితే జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఓన్ వెహికల్స్ ఉండాలండి, లేదంటే షేర్ ఆటోస్. బస్ ఫెసిలిటీ అయితే మీకు మనకి తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీ దాకా అయితే ఉంటాయి. మరి అక్కడి నుంచి షేర్ ఆటోస్లో రావాలి ఈ ఊరికైతే, లేదంటే ఓన్ వెహికల్స్ ఉంటే బెస్ట్. మంచినీళ్ళు పరంగా చూసుకుంటే బోర్ అయితే ఉంది.
మనకు వస్తుంది పంచాయతీ వాటర్ బోరు. మనకి మల్లెంపూడి పంచాయతీ దగ్గరికి రావడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేయగలరండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్.